రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు మెదక్ పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి చీరలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ మలిదశ పోరాటంలో ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొని హరీష్ అన్న పాత్ర కీలకమైందన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్తో పాటు వైస్ చైర్మన్ రాగి అశోక్, వార్డు కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, యశోద కృష్ణాగౌడ్, పట్టణ అధ్యక్షులు గంగాధర్ లింగారెడ్డి, జీవన్ రావు, జుబేర్ మల్లేశం పలువురు పాల్గొన్నారు. ఈరోజు నా ప్రియతమ నాయకులు, గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ హరీష్ రావు గారి యొక్క జన్మదినం సందర్భంగా, మరి ఈరోజు మరి లాక్డౌన్ సందర్భంగా వేడుకలు జరపొద్దు అని చెప్పేసి వారు సూచించినప్పటికీ కూడా వారి మీద ఉన్నటువంటి అభిమానం, ప్రతి సంవత్సరం కూడా మరీ ప్రత్యక్షం కలుసుకునే సందర్భం ఉండే, మరి ఈరోజు టీఆర్ఎస్ మెట్రో మెదక్పట్నం శ్రీలందరం కూడా కలిసి స్వామి అయ్యప్ప గుడిలో వారు మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలా, ఇంకా ఈ రాష్ట్రానికి విస్తృతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మేమందరం కూడా వారి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసినాం.